హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ రైతు సింహాసనం నవలా వింటున్నాం కదా దీన్ని రచించిన వారు నారమ్ శెట్టి ఉమా మహేశ్వరరావు గారు రైతు రామన్నకి ఘన సన్మానం చేసి సింహాసనాన్ని అధిష్ఠించడానికి మహారాజు గారు ఒక్కరోజు మహారాజుగా సింహాసనం మీద కూర్చోవడానికి అవకాశం కల్పిస్తారు ఉత్తమ రైతు ఎంపిక చేసి సింహాసనాన్ని అధిష్ఠించమంటే అతను సింహాసనం అధిష్ఠించడానికి మెట్లెక్కబోతుంటే మెట్ల మీద ఉన్నటువంటి సాలభంజికలు రామాన్నకు అర్హత ఉందా లేదా అని మేము ప్ర పరీక్షించాలని చెప్పి అతనిని వివిధ ప్రశ్నలతో పరీక్షిస్తూ ఉంటారు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వాళ్ళు అడిగిన ప్రశ్న జవాబులు చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు వాళ్ళు కూడా అతని జవాబులతో సంతృప్తి చెందుతారు తర్వాత ఇప్పుడు మనము కథలోకి వెళ్ళిపోదామండి హాయ్ ఫ్రెండ్స్ నేను కరుణా సిరిమని ఇప్పుడు మనం రైతు సింహాసనం కథలోకి వెళ్ళిపోదాం ఆ ప్రశ్నకు రామన్న కోపం తెచ్చుకోలేదు నిరుత్సాహపడలేదు ఎప్పటిలాగే చాలా శాంతంగా జవాబు ఇచ్చాడు లేదు చాలాసేపటి నుండి మాట్లాడడం వల్ల దాహం కలిగింది తప్ప మీరు వేసిన ప్రశ్నలు కష్టమైనవి కావు ప్రతిరోజు పొలంలో చేస్తున్న పనులనే గుర్తు తెచ్చుకుంటూ జవాబులు చెప్తున్నాను అందువల్ల నాకు ఏ ఇబ్బంది కలగలేదు అన్నాడు ఇరవై రెండవ సాల భంజిక జవాబుకు తృప్తి చెందింది సరే అయితే నా ప్రశ్న విను మిత్ర కీటకాల గురించి వివరించు అని అడిగింది అలాగే చెప్తాను ఆదిమానవుడు తన ఆహారం కోసం రకరకాల మొక్కలను ఒకే చోట పెంచడం ప్రారంభించాడు దీనినే మనం వ్యవసాయం అని అంటున్నాం అని రామన్న చెప్పుకుపోతుంటే ఇరవై రెండవ సాల భంజిక మధ్యలో అడ్డు తగిలింది అవును ఆ విషయం నాకు తెలుసు నువ్వు చెప్పాల్సింది మిత్ర కీటకాల గురించి అని గుర్తు చేసింది రామన్న లేదు నేను చెప్పాల్సిన విషయం బాగా గుర్తుంది కానీ ఉపోద్ఘాతం లేకుండా చెప్తే అర్థం కాకపోయే అవకాశం ఉంటుంది అది కాకుండా వ్యవసాయం వ్యవసాయం గురించి పూర్తిగా తెలియని మరొకరికి ఉపయోగపడుతుంది అందుకే అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తున్నాను అని చెప్పాడు ఇరవై రెండవ సాలభంజిక అలా అయితే పర్వాలేదు జవాబు కొనసాగించు అని ప్రోత్సహించింది రామన్న తిరిగి చెప్పడం ప్రారంభించాడు భూమి మీద సంప్రదాయ వ్యవసాయం జరిగినంత వరకు మిత్ర కీటకాలు ఉనికి బాగానే ఉండేది రైతన్నకు సహాయంగా అవి నిలబడుతుండేవి భూమి మీద సంచరించే జీవరాశులలో డెబ్బై ఐదు శాతం కీటకాలు పురుగులే ఉంటాయి ఆ కీటకాల పురుగులు చాలా వరకు ప్రకృతికి మేలు చేస్తుంటాయి పది నుండి పదిహేను శాతం వరకు మాత్రమే కీడు చేస్తాయి ప్రకృతిలో ఒక భాగమైన వ్యవసాయ రంగంలో కీటకాల పాత్ర చాలా ముఖ్యమైనది వ్యవసాయానికి మేలు చేసే కీటకాలు సృష్టిలో చాలా ఎక్కువగానే ఉండేవి ముందుగా వాటి గురించి చెప్తాను వీటిని రెండు రకాలుగా విభజన చేయవచ్చు మిత్ర కీటకాలలో మొదటి రకం పరాన్నజీవులు రెండవ రకం పరాన్న బుక్కులు పరాన్నజీవులుగా ఉండే కీటకాలు తమ సంతాన అభివృద్ధి కోసం ఇతర జీవులపై ఆధారపడతాయి కందిరిగా లేదా ఈగ జాతికి చెందిన పురుగులు ప్రాణజీవులుగా విలువబడతాయి వీటికి తమ మొండెం చివర ముళ్ళు కలిగి ఉంటాయి అవి ఆ ముళ్ళుతో శత్రు పురుగుల శరీరంలోకి విషయాన్ని గుడ్లను చొప్పిస్తాయి వాటి విషం వ్యాపించడం వల్ల శత్రు పురుగులు మత్తుల్లోకైనా వెళ్తాయి లేకంటే చావుకి గురవుతాయి శత్రు పురుగులలోకి చొప్పించబడిన మిత్ర పురుగుల గుడ్లు మాత్రం అక్కడ పొదగబడి తమ జీవిత చక్రం పూర్తి చేసుకుంటాయి రామణ చెప్పింది వినగానే ఇరవై రెండవ సాల ఒక సందేహం కలిగింది రమణ జీవిత చక్రం అనగా ఏంటో తెలుసుకోవాలనుంది వివరించు అని అడిగింది రమణ కీటకాలు తమ సంతాన అభివృద్ధికి ముందుగా గుడ్లు పెడతాయి ఆ గుడ్లు లార్వాలుగా మారి కోశస్థ దశకు చేరుతాయి కోశస్థ దశలో ఆ లార్వాలు రెక్కలను సమకూర్చుకొని బయటకు వస్తాయి ఈ విధంగా సాగిన గుడ్లు లార్వా కోశస్థ కీటక దశలు అన్నింటినీ కలిపి జీవిత చక్రం అంటారు లార్వా ప్రాకే పురుగు దశ కోశస్థ దశ గూడు దశ ఈ కోశస్వ దశలోనే పురుగు రెక్కలను సమకూర్చుకుంటుంది అన్నాడు ఇంకా ఇలా చెప్పాడు ఈ విధంగా తయారైన రెక్కల పురుగులు పెరిగి ఆకులపై గుడ్లు పెడతాయి ఆ గుడ్లు కలిగిన ఆకులను శత్రు పురుగులు తిన్నప్పుడు ఆకులతో పాటు గుడ్లు శత్రు పురుగుల శరీరాలకు వెళ్తాయి ఆ గుడ్లు అక్కడ పొదగబడి శత్రు పురుగును తింటూ తమ జీవిత చక్రం పూర్తి చేసుకుని రెక్కలు వచ్చాక బయటకు వస్తాయి జీవులుగా పేర్కొనబడిన పురుగులు శత్రు పురుగులను నాశనం చేస్తాయి మిత్ర పురుగులో రెండవ రకం పరాన్న బుక్కులు ఇవి ఆహారం కోసం ఇతర జీవులపై ఆధారపడతాయి పెంకు పురుగు జాతి చెందిన మిత్ర పురుగులను వీటికి ఉదాహరణగా చెప్పవచ్చు ఈ పురుగులు శత్రు పురుగుల గుడ్లను లార్వాలను పివుపాలను తినివేస్తాయి సాలీడు లాంటి పురుగులు తాము అల్లుకున్న గుళ్లలో శత్రు పురుగులు చిక్కినప్పుడు వాటిని బంధించి రసం పీల్చి తింటాయి కొన్ని మాంసాహార పక్షులు పొలంలో ఎగురుతూ చీడ పురుగులు ఏరు తింటాయి అని వివరించాడు సాలభంజికి ఆనందపడుతూ నా సందేహం పూర్తిగా తీర్చే విధంగా చక్కని జవాబు చెప్పావు రామన్న మెట్టు మీద నిలబడవచ్చు అని అనుమతించింది సాలభంజకకు ధన్యవాదాలు చెప్పి మరో మెట్టు ఎక్కాడు ఈసారి ఇరవై మూడవ సాలభంజిక ప్రశ్న అడిగింది మిత్ర పురుగుల్లో చాలానే ఉన్నాయని విన్నాను వాటన్నిటి గురించి నీకు తెలిసింది చెప్పు అని అడిగింది రామన్న జవాబు చెప్పడం మొదలుపెట్టాడు ట్రైకోగ్రామాను కందిరీగా కాండం తులచు పురుగులను పచ్చ పురుగులను కాయతొలచు పురుగులను ఆకుముడత పురుగులను తలనత్త పురుగులను దాసరి పురుగులను బద్దెపురు లద్దె పురుగులను మొత్తం రెండు వందల రకాల పురుగుల గుడ్లను నాశనం చేస్తుంది బ్రాకెన్ కందరిగా పేను బంక పురుగులను కాయ తొలచు పురుగులను పచ్చదోమలను ఆకుతలుచు పురుగులను రసం పీల్చు నల్లులను పులుసు పురుగులను ముఖ్యంగా అన్ని పంటలను అరి అరగించగలిగే గొంగళి పురుగులను నాశనం చేస్తుంది కొటీషియా అనే మిత్ర కీటకం కాయ తొలచు పురుగులను డైమండ్ బ్యాక్ మౌత్ పురుగులను ఆకుముడత పురుగులను లద్దె పురుగులను వాటి లార్వాలను నాశనం చేస్తుంది ఎన్కార్షియా అనే మిత్ర కీటకం తెల్లదోమలను పులుసు పురుగులను పచ్చదోమల డింబకాలను నాశనం చేస్తుంది టాకినేడ్ ఈగ అనే మిత్ర కీటకం పురుగులను కాయతొలుచు పురుగులను పచ్చ దోమలను సుడి దోమలను పులుసు పురుగులను నాశనం చేస్తాయి ముసురు ఈగాను మిత్రకీటకం పేనుబంక పురుగును తామర పురుగులను పులుసు పురుగులను నాశనం చేస్తుంది పైరెట్ నల్లి అనే మిత్రకీటకం పేనుబంక పురుగులను పచ్చ దోమలను పులుసు పురుగులను తామర పురుగులను తెల్ల దోమలను పురుగులను చంపి తింటుంది అక్షింతల పురుగు అనే మిత్రకీటకం పేనుబంక పురుగులను పులుసు పురుగులను తెల్ల దోమలను రోజుకు యాభై చొప్పున వాటి జీవిత చక్రంలో ఐదు వేల వరకు తినగలవు అల్లిన రెక్కల పురుగు అనే మిత్రకీటకం పేనుబంక పురుగులను తామర పురుగులను పచ్చదోమలను తెల్ల దోమలను కాయతొలచు పురుగులను వాటి గుడ్లను తింటాయి కరాబేట్ అను పెంకు పురుగులు అన్ని రకాల గొంగళి పురుగులను వాటి ప్యూపాలను నత్తలను నివారిస్తాయి ఇవే కాకుండా ఆకుముడత పురుగుల ఆరువాలను సుడిదోమ పచ్చదోమ కాండం తొలిచే పురుగులను కూడా నాశనం చేస్తాయి కోకా కోల పెంకు పురుగులు అన్ని రకాల గొంగళి పురుగులను వాటి ప్యూపాలను నత్తలను నివారిస్తాయి పిల్లలు చూచి సరదా పడే తూనీగలు కూడా మిత్ర కీటకాలే ఇవి పచ్చదోమ సుడిదోమ లార్వాలను కొమ్మ తులుసు పురుగుల ఆరువాలను నివారిస్తాయి రెక్కల పురుగులను తిని నాశనం చేస్తాయి దొంగ ఈగ అనే మిత్ర కీటకం పచ్చదోమ సుడిదోమ లార్వాలను కాయకొమ్మ తొలచు పురుగుల లార్వాలను తిని నాశనం చేస్తుంది నలుపు పసుపు కందరిగలు ఎరుపు పసుపు కందరిగలు కాయతలచూ పురుగులను పచ్చ పురుగులను అనేక హానికరమైన కీటకాల లార్వాలను నాశనం చేస్తాయి ఎర్ర చీమలు కూడా మిత్ర కీటకాలే ఇవి ఆకు తినే గొంగలి పురుగులను పెన్ను పచ్చదోమ సుడిదోమ కాయ తొలచు పురుగులు రెక్కల పురుగుల లార్వాలను నివారిస్తాయి మిత్రకీటకమైన గొల్లభామ వయ్యారంగా తిరుగుతూ పేనుబంక ఈగలు మిడతలు తుడిదోమ మరియు కాయతల పురుగుల లార్వాలను తింటాయి విన్నావు కదా సాలభంజిక మిత్రకాట కీటకాల గురించి నాకు తెలిసిన విషయాలు నీతో చెప్పాను నీకు సంతృప్తి కలిగిందని నమ్ముతున్నాను అన్నాడు రామన్న ఇరవై మూడవ సాలభంజిక రామన్న నీ జ్ఞాపక శక్తికి నీ పరిశీలన శక్తికి అభినందనలు తెలుపుతున్నాను బహు చక్కగా చెప్పావు పూర్తిగా సంతృప్తి చెందాను తదుపరి మెట్టి ఎక్కేందుకు అనుమతిస్తున్నాను అని చెప్పింది రామన్న సాలభంజికకు ధన్యవాదాలు చెప్పి మరో మెట్టు ఎక్కాడు ఇక మిగిలింది ఒకే ఒక మెట్టు అతడు జవాబు ఇవ్వాల్సింది కూడా ఆఖరి సాలభంజికకు సభలో ఉన్నవారందరూ రామన్న ఆఖరి ప్రశ్నకు చెప్పబోయే సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు సింహాసనం మీద రామన్న కూర్చుంటే చూడాలని ఆదురుదాగా ఎదురు చూస్తున్నారు అతడి బంధువులు గ్రామ ప్రజలు వారికి ఎంతో ఉత్సుకతగా ఉంది రామన్న ఒకవైపు చూస్తుంటే అతడు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నట్టు కనిపించాడు అతడిలో ఏ మాత్రం తొట్టుబాటు భయం కనిపించలేదు ఇరవై నాలుగవ సాలభంజిక తన వంతుగా ఇలా ప్రశ్నించింది మిత్ర కీటకాలు వాటి వల్ల లాభాలు ఇంతవరకు నేను విన్నాను వ్యవసాయంలో ఉండే శత్రువుల వల్ల కలిగే నష్టాలు తెలుసుకోవాలని ఉంది రామన్న ఓ సాల భంజిక నువ్వు అడిగిన ప్రశ్నకు జవాబిస్తున్నాను శ్రద్ధగా ఆలకించు అని చెప్పాడు చాలాభంజీ నేను సిద్ధంగా ఉన్నాను నీది ఆలస్యం అనడంతో రామన్న మొదలుపెట్టాడు వ్యవసాయానికి శత్రువులైన పక్షులలో పిచ్చుక చిలుక గురించి చెప్పవచ్చు పిచ్చుక పండిన పంటలలో గింజలను ఏరి తినేస్తుంది చిలుకలు పండ్ల జాతి పంటలలో కాయలను పండ్లను కొరికి తినేసి నష్టం కలిగిస్తాయి జంతువులలో ఎలుక ఉడుత కుందేలు మొదలైనవి వ్యవసాయానికి శత్రువులు అవి కాకుండా మిగిలి ఉన్న ఇతర జంతువులలో తొంభై శాతం వ్యవసాయానికి శత్రువులే ఎలుక ఉడత కుందేళ్ళు పండిన పంటలను కొరికేసి గింజలను తీసుకుని పోయి వ్యవసాయానికి నష్టం కలిగిస్తాయి మిగతా జంతువులు విషయానికి వస్తే అవి పంట పొలాల్లో ఊడ్చిన దగ్గర నుంచి పంటలు ఇళ్లకు చేరే వరకు అన్ని దశల్లోనూ పంటలకు నష్టం కలిగిస్తాయి ఇంతవరకు ఇంతవరకును చెప్పింది శత్రువులైన పక్షులు జంతువుల గురించి ఇక శత్రు కీటకాల గురించి చెప్పు అని అడిగింది వివరంగా చెప్పాలని నిర్ణయించుకున్నాడు కాస్త సహనం వహించు అన్నాడు తప్పకుండా సహనం వహిస్తాను చెప్పడానికి అంత ఉత్సాహపడుతుంటే వినడానికి నాకు ఇబ్బంది లేదు తిరిగి చెప్పింది సరే నీది అలసంది సాలభంజిక పచ్చపురుగు అనే శత్రుకీటకం కీటకం లార్వాదశలో ఉన్న ఇరవై రోజులు మొక్కల మీద దాడి చేసి వాటి కాయలకు మొగ్గలకు రంధ్రాలు చేస్తుంది పత్తి శనగ కంది బెండ మిరప వేరుశెనగ జొన్న మొక్కజొన్న టమోటా పొద్దుతిరుగుడు పంటలను నష్టపరుస్తుంది మీ నీమాస్త్రం బ్రహ్మాస్త్రం అగ్నియాస్త్రం ఉపయోగించి దీనిని నివారించుకోవచ్చు తలనత్త పురుగు లార్వా దశ పదిహేను రోజుల వరకు ఉంటుంది ఆ సమయంలో మొక్కల చిగుళ్ళ దగ్గరగా కాండాన్ని కొరికి తింటుంది ఇలా ఇది చేయడం వల్ల మొక్కల తలలు వాడిపోయి మొగ్గతో ఉన్న పిందెలు రాలిపోవడం జరుగుతుంది ఈ తలనొత్త పురుగు వల్ల పత్తి బెండ వంగ జొన్న మొక్కజొన్న నష్టపోతాయి పచ్చపురుగు నివారణకు పిచికారి చేసిన కషాయాలనే తలనత్త పురుగు నివారణకు కూడా పిచికారి చేయాలి మరొక శత్రు పురుగు లద్దె పురుగు ఈ పురుగులు పగలు భూమిలో దాగి రాత్రి దొంగల మొక్కలపై దాడి చేస్తుంది ఆముదం వేరుశనగ పత్తి పంటలను నాశనం చేస్తుంది వీటి నివారణకు తలనత్త పురుగు నివారణకు వాడే కషాయాలనే ఉపయోగించాలి ఇంకొక శత్రు పురుగు గురించి వివరిస్తాను అది గులాబీ రంగు పురుగు ఈ పురుగు చెట్ల మీద దాడి చేసి ఆ పంట రైతుకు దక్కకుండా చేయడానికి ఆ చెట్ల పూలు కాయలు తొలచి పాడు చేస్తుంది ముఖ్యంగా పత్తి దొండ పంటలు నష్టపోతాయి వీటి వల్ల ఈ పురుగులను నాశనం చేయడానికి పొగాగులద్దె పురుగు నివారణకు వాడిన కషాయాలను ఉపయోగించాలి మరో శత్రు పురుగు ఎర్ర గొంగలి పురుగు ఎర్ర గొంగలి పంటలను ఆశ్రయించి పంటలను కొరికి తింటుంది ఆముదం వేరుశనగ వరి జిల్లేడు అడవి ఆముదం పంటలు ఈ ఎర్ర గొంగళ్ళ వల్ల దెబ్బతింటాయి వీటి నివారణకు పైన చెప్పుకున్నట్టే చేయాలి కొమ్మతొలిచే పురుగు గురించి ఇప్పుడు చెప్తాను ఈ పురుగులు అరవ దశలో ఉన్న ఇరవై రోజులు మొక్కలను ఆశ్రయించి మొక్కల్ని పాడు చేయడానికి ప్రయత్నిస్తుంది ఈ పురుగులు ఆశ్రయించిన మొక్కల కొమ్మలు ఎండిపోతాయి ముఖ్యంగా వంగ పంట తొలిచే పురుగు వల్ల నష్టపోతుంది ఈ పురుగుల నివారణకు కూడా పైన చెప్పిన పురుగుల నివారణ వాడిన కషాయాలనే వాడాలి ఇంకొక శత్రు పురుగు ఉల్లికోడు పురుగు ఈ పురుగు చేనుకు పట్టిందంటే పంట మరి దక్కదు పంటను సర్వనాశనం చేస్తుంది ముఖ్యంగా వరి పంటను ధ్వంసం చేసి ప్రజలకు ఆహారం దొరకకుండా చేయడానికి ప్రయత్నిస్తుంది మొక్క యొక్క పువ్వు పై భాగం తిని మొక్కను గొట్టంలా మారుస్తుంది ఈ పురుగులు నివారించాలంటే కొమ్మ పురుగు నివారణకు వాడిన కషాయాలను వాడాలి ఆకు చుట్టూ పురుగు మొక్కలపై దండెత్తి దాని ఆకులను కాపలా చాపలా చుట్టి ఆ మొక్క పెరుగుదలకు ఆటంకం కలిగిస్తుంది ఈ జాతి పురుగుల లార్వా దశ ముప్పై రోజులు ఈ దశలో ఇవి ఆకులను గీకి తింటాయి అందువల్ల ఆకులు ఎండిపోతాయి వరి వేరుశనగా పంటలు నష్టపోతాయి ఈ పురుగుల నివారణకు ఉల్లికోడు పురుగు నివారణకు వాడిన కషాయాలనే వాడాలి మరో శత్రు పురుగుని చెప్తున్నాను కాయం తొలిచే పురుగు మరో శత్రు పురుగు ఈ పురుగులు దాడి చేస్తే మొక్కలు ఎండిపోతాయి కాయలు గుళ్ళవుతాయి కాయల్లో రంధ్రాలు పడతాయి జొన్న మొక్కజొన్న పంటలు ఈ పురుగు వల్ల నాశనం అవుతాయి ఈ పురుగులు నాశనం చేయడానికి ఆకు చుట్టూ పురుగు నాశనం చేయడానికి ఉపయోగించే కషాయాలనే వాడాలి మరో శత్రు పురుగు మొవ్వ తొలచు పురుగు అంటే ఈగ మొవ్వ తొలచు ఈగ ఈ మొవ్వ తొలచు ఈగలో లార్వ దశలో ఉన్న పది రోజులు మొక్క చివుళ్ళను తినేస్తాయి జొన్న పంటను ఎక్కువగా నష్టపరుస్తాయి వీటిని నివారించడానికి వేరు లేదా కాయ తలచు పురుగు నివారణకు వాడిన కషాయాలనే వాడాలి ఇప్పుడు అనే శత్రు గురించి చెప్తాను పచ్చదోమలు ఆశ్రయించిన ఆకులు ముడుచుకుని పోయి రాలిపోతాయి చేనంతా వెరి తెగులు జబ్బు వ్యాప్తి చెందుతుంది పత్తి బెండ వంగ వేరుశనగ వరి పంటలకు ఈ కీటకాలు తెగ నష్టాన్ని కలిగిస్తాయి ఈ పచ్చదోమల నివారణకు నియమాస్త్రం జిగురు పూసిన పసుపు రంగు పళ్ళాలు ఉపయోగించాలి మరో శత్రు పురుగు ఎర్రనల్లి ఎర్రనల్లికి మొక్కలు నాశనం చేయడం ఇష్టం ఈ ఎర్రనల్లి పురుగులు ఆశ్రయించడం వల్ల మొక్కల ఆకులు ఎండిపోతాయి ఎదుగుదల ఆగిపోతుంది వైరస్ తెగులు పట్టుకుంటుంది వంగ పత్తి కంది మిరప టమోటా బెండ నష్టలకు పంటలకు నష్టం కలిగిస్తుంది ఎర్రనల్లి వీటి నివారణకు నియమాస్త్రం జిగురు పూసిన పసుపు రంగు పళ్ళాలే ఉపయోగపడతాయి మరొక శత్రు పురుగు తామర పురుగు ఈ పురుగుకు మొక్కలోని పసరుదనం ఇష్టం తామర పురుగు తల్లి పిల్లలు మొక్కలను ఆశ్రయించి రసాన్ని పిలిచివేస్తాయి ఈ పురుగులు ఆశ్రయించిన మొక్కలు గిడసబారిపోతాయి అంటే ఏపుగా పెరగలేవు మిరప కంది వేరుశనగ పత్తి బెండ మొక్కలు నష్టపోతాయి ఈ పురుగుల నివారణకు నియమాస్త్రం జిగురు పూసిన పసుపు రంగు పళ్ళాలే ఉపయోగించాలి ఇప్పుడు చెప్పిన శత్రు కీటకాలే కాకుండా పేనుబంక పురుగు సుడిదోమ హిస్సా పురుగు క కంపునల్లి అనే పురుగులు కూడా ఉన్నాయి వీటన్నిటికీ మొక్కలు నాశనం చేయడం ప్రధాన లక్షణాలు వీటి నివారణ కూడా నిమాస్త్రం జిగురు పూసిన రంగు పసుపు రంగు పళ్ళాలు ఉపయోగించాలి రామన్న జవాబు చెప్పడం పూర్తయింది ఓ సాలభంజిక శత్రు కీటకాల గురించి నా సమాధానం పూర్తి చేశాను ఇంకా ఏమైనా సందేహాలు మిగిలి ఉంటే ప్రశ్నించవచ్చు నాలో ఉత్సాహం మునుపటి స్థాయిలోనే ఉంది మీ ఇరవై నాలుగు సాలభంజికలలో ఏ ఒక్కరైనా తమకు మిగిలిపోయిన సందేహాలను అడిగితే తీర్చే ప్రయత్నం చేస్తాను అన్నాడు రామన్న రామన్న నువ్వు విపులంగా జవాబులు చెప్పావు మరి ఇతర సందేహాలు లేవు అంది చివరి సాలభంజిక మిగతా ఇరవై మూడు సాలభంజికలు కూడా మరే సందేహాలు లేవు నీవు నీ తెలివి అమోఘం సింహాసనం మీద కూర్చోవడానికి కావలసిన అన్ని అర్హతలు నీకు ఉన్నాయి అని చెప్పాయి ఏకకంఠంతో రామన్న మరే సాలభంజికకు కూడా నీ తెలివి మీద అనుమానం లేదని రుజువైంది నీవు నిరభ్యంతరంగా సింహాసనం మీద కూర్చోవచ్చు అని అనుమతి ఇచ్చింది ఇరవై నాలుగవ సాలభంజిక ఆఖరి మెట్టు మీద నిలబడి జనం మరియు కుందనడు ఉన్న వైపు తిరిగాడు రామన్న వారందరికీ రెండు చేతులెత్తి నమస్కరించాడు అప్పుడే వేద పండితులు శ్లోకాలు చదివి మరోసారి ఆశీర్వదించారు రామన్న రాజా మీ అనుమతితో సింహాసనం మీద కూర్చుంటున్నాను మీరిచ్చిన ప్రోత్సాహంతో మరింత గొప్పగా వ్యవసాయం చేస్తానని ప్రమాణం చేస్తున్నాను అని చెప్పి సింహాసనం మీద కూర్చున్నాడు అంతలో అక్కడ దేదీప్యమైన దేదీప్యమానమైన వెలుగు కనబడింది ఎవ్వరూ ఊహించని ఒక అద్భుతం జరిగింది సింహాసనం చుట్టూ ఉన్న సాలభంజికలు అందమైన దేవతా స్త్రీలుగా మారిపోయారు ఆ స్త్రీలు రామన్న చుట్టూ గాలిలో నిలబడి పొలవాన కురిపించి దీవెనలు అందించారు వారిలో ఒక స్త్రీ మాట్లాడింది రామన్న నువ్వు ఉత్తమ రైతు పురస్కారం పొందడానికి సంపూర్ణ అర్హుడివి నీ వంటి ప్రతిభాశాలి ఇక్కడ కూర్చోవడం వల్ల మాకు శాప విమోచనమైంది మేము దేవతా కన్యలం ఒకసారి వన విహారానికి భూలోకానికి వచ్చినప్పుడు తపస్సులో మునిగి ఉన్న గొప్ప మునిషుడైన దేవత దైవతముడిని ఆట పట్టించాము ఆయన ఒడిలో ఒక సింహపు బొమ్మను సృష్టించి విసిరేసి అవమానించేలా గట్టిగా నవ్వాము ఆ శబ్దాలకు ఉలిక్కిపడి కళ్ళు తెరిచిన ముని దైవతముడు దివ్య దృష్టితో చూశాడు మా త మా వల్ల తపోభంగం కలిగినందుకు ఆగ్రహించాడు తపోభంగానికి కారకులైన మమ్మల్ని సాలభంజికలుగా మారిపోయి భూలోకంలో ఉండిపోమ్మని శాపమిచ్చాడు మా సంతోషం గర్వం అణగారిపోయాయి మాలో వివేకం మేల్కొంది మమ్మల్ని కనికరించి శాప విమోచన మార్గం చెప్పమని ఆయనను అనేక విధాలుగా ప్రాధేయపడ్డాము దైవతముడు కనికరించి శాప విమోచన మార్గం చెప్పాడు చక్కని పాలన చేస్తూ ప్రజల మెప్పు పొందిన రాజు కుందనుడి సింహాసనంలో సాలభంజికలుగా మారిపోయి రాజుకి రక్షణ కలిగించండి కుందనుడి వారసులు గాని కుందనుడి అనుమతితో గాని ఎవరైనా సింహాసనం అధిష్ఠించిన రోజున వారి తెలివికి పరీక్ష పెట్టండి అలాంటి పరీక్షలు ఉత్తీర్ణత సాధించిన వారికే సింహాసనం మీద కూర్చునే అవకాశం ఇవ్వండి అలా వేరే వారు సింహాసనం అధిష్ఠిన రో అధిష్ఠించిన రోజునే మీకు శాప విమోచనం కలుగుతుంది అలా చాలా సంవత్సరాల క్రితం దైవతముడిచిన శాపం వల్ల సింహాసనానికి సింహాసనాన్ని కంటిపెట్టుకుని రాజు రక్షణ భారం మోస్తున్నాము రోజు నీ వల్ల మాకు శాప విమోచనం జరిగింది నీకు ధన్యవాదాలు ఈ సంతోష సమయంలో నీకు వరం ఇస్తున్నాము నీ పొలంలో వేసిన పంటలు బంగారు పంటలు పండుతాయి ఆ పంటలు తినేవాళ్లకు ఆరోగ్యం ఆయుష్ పెరుగుతుంది అని రామన్నని దీవించారు రాజు కుందనుడి వైపు తిరిగి రాజా నీవు చక్కని పరిపాలన చేస్తూ ప్రజల మెప్పు పొందావు ప్రతిభను ప్రోత్సహిస్తూ రామన్నను ఇక్కడికి రప్పించడం వల్ల మాకు శాప విమోచన కలిగింది నీవు జీవించి ఉన్నంతకాలం భయం లేకుండా పరిపాలన సాగేలా వరమిస్తున్నాము అని దీవించి అక్కడి నుండి మాయమయ్యారు దేవతా స్త్రీలో రాజు కుందనుడు సహా అక్కడి వారంతా ఆశ్చర్యను తేరుకోవడానికి చాలా సమయం పట్టింది ప్రతిభావంతుడైన రామన్న వల్లనే అలాంటి అద్భుతాలు జరిగాయని మెచ్చుకున్న కుందనుడు తన మెడలోని వజ్రాల హారాన్ని రామన్న మెడలో వేసి రామన్న నీలాంటి ప్రతిభాశాలని ఉత్తమ రైతు పురస్కారానికి ఎంపిక చేసిన మా ఆస్థాన వ్యవసాయ నిపుణుల బృందానికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఉదయం నుండి సాలభంజికల ప్రశ్నలకు జవాబులు చెబుతూ రోజంతా సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేయలేకపోయావు ఇప్పటికే సాయంకాలం అయింది అందుకే నీకు రోజు అవకాశం పొడిగిస్తున్నాను రేపు కూడా ఈ సింహాసనం నీదే వ్యవసాయానికి వ్యవసాయానికి అవసరమైన పాలనా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను ప్రసాదిస్తున్నాను అన్నాడు సభామందిరం సభికుల చప్పట్లతో మారుమ్రోగింది మీ అభిమానానికి పాత్రుడనైనందుకు నా జన్మ ధన్యమైంది మీకు మీ బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు అన్నాడు రామన్న కుందనుడికి నమస్కరిస్తూ అక్కడ ఉన్న ప్రజల్లో మంత్రులలో ఒక సందేహం మిగిలిపోయింది ముని దైవతముడి నుండి సింహాసనం లభించడానికి ప్రత్యేక కారణం ఏమై ఉంటుందా అనుకున్నారు సభికులు అది గ్రహించిన మంత్రి మాధవయ్య రాజా మన సభికుల్ని అతిథుల్ని ఒక సందేహం పీడిస్తోంది ముని దైవతముడు ఆ సింహాసనాన్ని మీకు ప్రసాదించడానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందేమో తెలుసుకోగోరుతున్నారు అన్నాడు మంత్రి మాధవయ్య అవును మహారాజా మాకు తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది అని అర్థించారు సభికులు కుందరుడు చిరునవ్వు నవ్వి సరే చెప్తాను నేను ఒకసారి అడవికి వేటకు వెళ్ళి క్రూర జంతువులను వేటాడుతూ ఒక పర్ణశాల సమీప నుండి వెళ్ళాను పర్ణశాల బయట తపస్సులో నిమగ్నమై ఉన్న ముని దైవతముణ్ణి ఒక పులి చంపబోతుండగా ఆ పులిని వేటాడి ఆయనను కాపాడాను భయంకరంగా గాండ్రిల్స్తో చనిపోయిన పులి అరుపుల శబ్దాలకు కళ్ళు తెరిచిన దైవతముడు జరిగింది గ్రహించారు ఆయన ప్రాణాలు కాపాడినందుకు ప్రతిఫలంగా నన్ను ఒక వరం కోరుకోమని అడిగారు వరం కోరుకునేంత గొప్ప పని చేయలేదని రాజ్యంలోని ప్రజలను కాపాడడం రాజధర్మమని వినయంగా చెప్పిన నా మాటలకు ఆయన సంతోషించారు మన రాజ్యం సుభిక్షంగా ఉండాలని దీవెనలు అందించారు అయితే అది జరిగిన ఏడాది తర్వాత ఒక రాత్రి నా కలలో దైవతముడు కనిపించి ఒక బంగారు సింహాసనం బహుకరిస్తున్నట్టు చెప్పారు అంతే నాకు తెలుసు దాని వెనుక ఇంత చరిత్ర ఉన్నట్టు ఇప్పటి వరకు తెలియదు అన్నాడు సందేహం తీరిన సభికులు ప్రశాంత ప్రశాంత వదనాలతో బయటకు నడిచారు తర్వాత నుండి వ్యవసాయ రంగానికి మరింత ప్రాముఖ్యత పెంచాడు రాజు కుందనుడు రెండు రోజులు రాజుగా పాలించే అవకాశం అనుభవించిన రామన్న సంతోషానికి అంతులేకపోయింది వ్యవసాయ రంగానికి అవసరమైన ముఖ్యమైన సంస్కరణలు అమలయ్యే చర్యలు తీసుకున్నాడు చేస్తున్న వృత్తి లేదా పని ఏదైనా సరే దాని గురించి ఎక్కువ తెలుసుకుంటూ ఆ పనిలో దైవాన్ని చూసుకున్న రోజున ప్రతి ఒక్కరూ పనిలో నిష్ణాతులు కాగలరు వారికి తప్పకుండా మంచి జరుగుతుంది అని తన ఊరి వాళ్లకు చెప్పడం ప్రారంభించాడు రామన్న గ్రామస్తుల్లో చాలామంది యువకులు తమ పంట పొలాల్లో వ్యవసాయం చేయడానికి ముందుకొచ్చారు అలాంటి వాళ్ళందరినీ ఒక చోట కూర్చోబెట్టి వాళ్ళకి కలిగే సందేహాలు తీరుస్తూ అవసరమైనప్పుడు సమస్యలు ఉన్న పొలాల్లో తిరుగుతూ వారికి తగిన పరిష్కారాలు సూచిస్తూ మార్గదర్శి అయ్యాడు రామన్న రామన్న అడుగు జాడలు నడుస్తూ ఉత్తమ రైతులు అనిపించుకోవాలని ఆ ఊళ్ళో ఉన్న ప్రతి రైతు కూడా కళలు కంటూ ఆ కళ్ళల్ని నిజం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు మరి కొన్నేళ్ళకి ఆ రాజ్యంలో పాడి పంటలు సమృద్ధిగా లభించాయి భూమి లేని కుటుంబాలు కూడా భూమిని కొనడమో భోగ బండకు తీసుకోవడము చేసి సేంద్రియ వ్యవసాయం ప్రారంభించారు తమ ఇంటి పంటతోనే పంటలు చేసు ఇంటి పంటతోనే వంటలు చేసుకుంటూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించసాగారు ఓకే ఫ్రెండ్స్ రైతు సింహాసనం కథ ఇక్కడికి ఇక్కడికి పూర్తి అయిపోయింది నాకైతే ఈ కథ చాలా నచ్చింది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది కథ రైతు ఒకరోజు సింహాసనాన్ని అధిష్టించడానికి ఎంత కష్టపడ్డాడు అర్హత ఎలా సాధించాడు అర్హత సాధించినా కూడా సింహాసనం మీద కూర్చోడానికి ఎన్ని పరీక్షలు ఎదుర్కొన్నాడు అతడు తన యొక్క పనిలో ఎంత నిష్ణాతుడు ఇవన్నీ కూడా మనము ఈ కథలో తెలుసుకున్నాము ప్రతి ఒక్కరికి కథ ఒక ఆదర్శంగా ఉంటుందని నేను భావిస్తున్నాను ప్రతి ఒక్కరికి ఇది అవసరం అని నేను భావిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇంత మంచి కథను అందించిన నారాంశెట్టి ఉమామహేశ్వర గారు ఆలోచనకి నేను చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను చాలా ఆనందిస్తున్నాను చాలా సంతోషం కలిగింది నవల చదువుతుంటే రైతులు గొప్పతనం గురించి చాలా బాగా రాశారు ఓకే ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథ మీద ఏమైనా కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి ఒక మంచి కథతో మిమ్మల్ని కలుస్తాను ఓకే బాయ్